చనిపోయారు వారి చావు ఈ ముగ్గురిని మానసికంగా కుంగదీసింది 3 సంవత్సరాలుగా కరెంటు నీటి సదుపాయం లేని ఇంటిలో స్నానం కూడా చేయకుండా ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు హోటల్ నుండి పార్సల్ తెచ్చుకొని తినేవారట ఆహారం మిగిలితే అక్కడి రూమ్ లో పడేశారు ఇల్లంతా దుర్వాసన అనంతపురం నడి ఉంటున్న ఆర్టీసీ బస్ స్టాండ్ కోటికి దూరంలోని వేణుగోపాల్ నగర్ లో ఈ ముగ్గురు వ్యక్తులు అడవి మనుషుల మాదిరిగా సమాజంతో సంబంధం లేకుండా బతుకుతున్నారు వీరి మానసిక రోగానికి మందులేసే ఆత్మీయులు లేరు ఉన్నా పట్టించుకోలేదు ఇరుగు పొరుగు వారున్నా ఎవరేమైతే నాకేంటి అన్న స్వార్థపు సమాజంలో మానవత్వం లేని ఈ మరమనుషుల మధ్య జీవచ్ఛవాలుగా బ్రతికిస్తున్నారు ఈ ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం మనం అనంతపురంలోని వేణుగోపాల్ నగర్ లో ఉన్నాం వేణుగోపాల్ నగర్ లో ఒక ఇంట్లో దాదాపు సంవత్సరాలుగా బయటికి రాకోకుండా వారి తమ్ముడు ఎవరో ఒక ఆయన ఉన్నాడంట ఆయనతో పార్సల్ తెప్పించుకొని తినుకుంటా గుట్టలుగా ఆ పార్సల్ కవర్లు కూడా ఇంట్లో గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి ఆ గుట్టలున్న అవన్నీ పాచిపోయి వాసన వస్తుంటే పక్కింటి వాళ్ళు దాదాపు ఎన్ని రోజులైందో తెలియదు కానీ కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వచ్చినారు పోలీసులు కూడా వచ్చారు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం మేడం చెప్పండి ఎవరు వారు ఏం జరిగింది ఇక్కడ వాళ్ళే వాళ్ళు లోకల్ వాళ్ళే ఈ ఏరియా ఉన్న వాళ్ళే వాళ్ళ ఫాదరు మదరు డెడ్ అయినారు వాళ్ళ ఫాదరు మదర్ చనిపోయినారు అనే డిప్రెషన్స్తో వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి ఖాళీగా ఇంట్లోనే ఉన్నారు ఆ 2 ఇయర్స్లో ఎవరో కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళని పిలిపించి యాక్చువల్గా అయితే బయటకు కూడా రావడం లేదు పోలీసు వాళ్ళని పిలిపించి వాళ్ళని డోర్ తెరిపించి ఎందుకు ఇట్లున్నారని మాట్లాడేస్తే వాళ్ళు బాగానే ఇప్పుడు పర్వాలేదు కొంచెం బయటకు వచ్చి బయట లోకం చూడడము వాళ్ళు ఏదో బయట తెచ్చుకొని తినడము అట్లా జరుగుతోంది మెంటల్గా అయితే డిసప్పాయింట్ అయినారు కానీ వాళ్ళ బ్రదర్ అన్న ఒక అతను ఉన్నాడు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళు ఒక బ్రదర్ అయితే ఉన్నాడు అతను ఒక్కటి వచ్చి బయట తీసుకురావడము వాళ్ళకి ఏమన్నా చేయడము అట్లా చేస్తూ ఉన్నాడు కానీ వాళ్ళ ఉనికి వచ్చేసి స్నానము అవేమి ఏమీ లేదు తినడము ఉండడము వాళ్ళ ఏం తెచ్చుకున్నారో అవి బయట పడేయడం కూడా లేదు ఓన్ హౌసే వాళ్ళది ఎవరికి అపాయం అయితే ఎవరికి చేయలేదు కానీ వాళ్ళు ఇట్లే ఉంటే వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఏమో అపాయం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళని ఎక్కడన్నా జాయిన్ చేయాలనే ఉద్దేశం 2 డేస్ అయింది 2 డేస్ నుంచి నేను గడప గడప ప్రోగ్రామ్ చేస్తున్నాను ఇక్కడ సిక్స్త్ వార్డులో అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి నిలబడినప్పుడు పక్కన వాళ్ళు వీళ్ళు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేస్తే సరే లేక వాళ్ళ రిలేషన్స్ ఎవరో ఒక అమ్మాయి ఉందంట వాళ్ళ ద్వారా కనుక్కొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏదో చేద్దాము అనే ఉద్దేశంతో నేను ఈవినింగ్ చూసిపోయినాను టుమారో కూడా చూసిన వాళ్ళని మాట్లాడినాను ఈ సరౌండింగ్ అంతా చాలా గలీజ్గా ఉంటే డోజర్ తీసుకొచ్చి డోజర్తో క్లీన్ చేయడం జరిగింది అప్పుడు ఆ సౌండ్కి వాళ్ళు బయటకు రావడం జరిగింది అప్పుడు నేను కూడా చూసాను అంతవరకు వాళ్ళని చూడలేదు వాళ్ళతో ఇంతకుముందు వచ్చి మా ప్రెస్ వాళ్ళు మాట్లాడితే మేము క్లీన్ చేసుకుంటాము మాకు ఏ ఇబ్బంది లేదు మేము బాగున్నాము ఒక 1 వీక్ మాకు టైం ఇవ్వండి అనేసి వాళ్ళు చెప్పినారు అది అలా మాట్లాడడం జరిగింది మేము మాట్లాడితే మాత్రము స్పందించలేదు ప్రెస్ వాళ్ళు వచ్చి ఏమి ఇట్లుంది ఏమి అని అంత జనాల్ని చూసిన తర్వాత వాళ్ళు మేము ఒక వారంలో క్లియర్ చేస్తాము అన్నారు ఇద్దరు ఆడపిల్లలకి వచ్చేసి మైండ్ డిసప్పాయింట్ వాళ్ళ బ్రదర్ అనే ఉన్నాడు వాళ్ళ బ్రదర్ అయితే ఓకే బాగానే ఉన్నాడు అతను అమ్మాయిలు కూడా ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒక అమ్మాయి వచ్చేసి లవ్ మ్యారేజ్ అయింది ఎక్కడే పాతూరులో ఉందంట ఆమెను కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ పరిస్థితి ఏమి అని తెలుసుకొని వాళ్ళని ఏదో విధంగా చేయాలని నేను మాట్లాడాలని చూస్తున్నాను